వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కొల్లిపర మండలం ఆత్తూరు గ్రామంలోని యాదవపాలెంలో అక్రమంగా త్రవ్వుతున్న చెరువు మట్టిని చెరువు గట్లకు మాత్రమే వినియోగించాలని హైకోర్టు తీర్పు వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ప్రకాశం రోడ్డులోని ప్రైవేటు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, అత్తోట గ్రామస్తులు శివరామకృష్ణ, అంకమ్మలు అత్తోట గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వుతున్నారని కోర్టును ఆశ్రయించారని చెప్పారు. బుధవారం హైకోర్టు తీర్పు వచ్చిందని, చెరువు తవ్వగా వచ్చిన మట్టిని చెరువు కట్టలకు మాత్రమే ఉపయోగించాలని, ఆ విధంగా చేయకపోతే జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవచ్చునని తెలిపారు. విలేకరుల సమావేశంలో లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి రవిరాజు, కోటేశ్వరరావు, శివరామకృష్ణ, వెంకటేశ్వర్లు, పోతురాజు, వెంకయ్య, నాగేశ్వరరావు, అక్కిదాసు కిరణ్, శ్రీనివాసరావు, పాములు తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా దౌర్జన్యంగా చెరువులు తవ్వటం ఆపండి. ఇది మేము ఇది ఈ విధంగా తవ్వితే అక్రమంగా దౌర్జన్యం చేస్తే మేము సహించమని అడ్డం జరిగితే కూడా మా నాయకుల మీద కూడా అనేక ప్రకల్పాలు పరికిన తెలుగుదేశం నాయకులు అక్కడ జన్మభూమి కమిటీ దాని గురించి మేము అక్కడ శివరామకృష్ణ గారు, అంకాళమ్మ గారు హైకోర్టులో రిట్ పిటిషన్ 81/56/2018 అక్కడ శేషయ్య గారు హైకోర్టు జడ్జి గారు తీర్పిచ్చారు 16వ తారీఖు. ఆ యొక్క మట్టిని ఆ చెరువు యొక్క బలపడటానికి ఉపయోగించాలి, కానీ అవి అమ్మకటం ఇతర గ్రామాలకి ఈ యొక్క మట్టి తరలించి లక్ష రూపాయలు ఈ విధంగా సంపాదించుకున్నారు అక్కడ జనభూమి కమిటీ వారు దౌర్జన్యంగా ఆపమన్న కూడా గ్రామస్తులు కూడా లెక్కలేకుండా. మా వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త గారు అయినటువంటి అన్నపోతు శివకుమార్ గారిని తీసుకొని మళ్ళీ మేము చెరువులోకి ధర్నాకు పోయాం. ఆయాలు కూడా మా మీద దౌర్జన్యం చేసి అట్లా ఎట్లా అని మీద మీదకి వచ్చి అన్యాయం చేశారు. తర్వాత మేము గవర్నమెంట్ని ఆశ్రయించి హైకోర్టుని ఆశ్రయించాము. ఉదాహరణ శివరామకృష్ణ గారు, ఇంకా పేరు ఇద్దరు కలిసి అల్లంకమ్మ గారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వారు మాకు స్టే ఇచ్చారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు గీతా భవనంలో గురువారం సాయంత్రం ప్రజ్ఞానంద సరస్వతి వారి ప్రత్యేక పర్యవేక్షణలో ప్రారంభించారు. అమ్మవారిని తొలి రోజున బాలవాసవీదేవిగా బూందీ లడ్డుతో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి సామూహిక లక్షణామార్చన, ఆ తరువాత సాధువుల చేత శ్రీ వాసవి మాత పురాణ వైభవం జరిగింది. అమ్మవారికి ఊయల సేవ హారతి నిర్వహించారు. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిని ఆది పరాశక్తి శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో ఆ తల్లి యొక్క కృపాకరుణ కటాక్ష వీక్షణలు అందరికీ లభించాలని ముఖ్య ఉద్దేశంతో అఖిల భారత వాసవి ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క జన్మదినోత్సవ వారోత్సవ కార్యక్రమాలు, అలాగే ప్రతినిత్యం ఉయ్యాల సేవ అమ్మకి, అలాగే లక్షణామార్చన విశేష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 50 మంది భక్తులు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుచున్నాము. ఆసిఫా బోనుకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. చెంచుపేటలోని ఈద్గా నుండి ర్యాలీగా బయలుదేరి మార్కెట్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ముస్లింలు, దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎస్కే ఫరీద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎస్కే రహీమా మాట్లాడుతూ, భారతీయుల ఐకమత్యాన్ని కొన్ని శక్తులు కులమతాల పేరుతో చిచ్చు పెడుతున్నారని అన్నారు. 8 ఏళ్ల పాప ఆసిఫాను చంపటం దారుణమని ప్రభుత్వాలు స్పందించి వెంటనే నిందితులను ఉరితీయాలని రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ తరపున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముస్లిం యువత, మజ్లిస్ యువజన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భారతదేశంలో ఇవాళ రోజున ఒక ఆడపిల్ల బయటికి వెళ్తానికి ఎంతో భయపడుతుంది. ఉద్యోగం చేయాలన్నా, పని చేయాలన్నా, ఎక్కడ చేయాలన్నా. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో విజయనగరంలో వికలాంగులు అమ్మాయిని కూడా 4 కలిసి ఆత్మహత్యం చేశారు. అలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఒక ముస్లిం పాపకి జరిగిందని కాదు, ఎవరికి జరిగినా ఇది అందరు ఖండించాల్సింది. ఈ ఖండించడానికి యావత్తు మంచి మంచి సంస్థలు, భారత మహిళా కమిషన్ కూడా ఆమె నిరాహార దీక్ష చేస్తుంది. ఆమెకి సపోర్టుగా చాలామంది స్వచ్ఛంద సంస్థలు, సినిమా యాక్టర్లు అందరూ పాల్గొన్నారు. ఈ సువిశాల భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు, మరి ఆలో ఉన్నటువంటి ఆడపిల్లలు మరి నిర్భయంగా ఈ సొసైటీలో మరి తిరగాలి అంటే మరి చట్టాలు తప్పనిసరిగా రావాల్సిందే.
ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి చట్టాలు తప్పనిసరి. దాంతోపాటుగా మనుషుల యొక్క నైతిక ప్రవర్తనలో కూడా మార్పులు రావాలా, కుటుంబ వ్యవస్థలో కూడా మార్పులు రావాలా. మార్పులు వచ్చి మరి సమాజంలో ఉన్న స్త్రీలందరినీ కూడా గౌరవంగా చూసినప్పుడు మాత్రమే మరి ఇది సమాజం మనగలుగుతుంది, లేకపోతే మనలేదు. కాబట్టి తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి చట్టాలు తీసుకొచ్చి ఈ లైంగిక వేధింపు లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించాలని భావిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ 62వ జన్మదినోత్సవ వేడుకలు ట్రేడ్ యూనియన్ నాయకులు జలగం రామకృష్ణ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. చింకా సురేష్ యాదవ్, పెసర్లంక గోపి, కటవరపు శంకర్, దాసరి కోటి, అత్తోట చంటి, షేక్ షాకీర్, నక్క గణేష్, గుమ్మడి రవిరాజు, అక్కిదాసు కిరణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ విజయమ్మ గారి 62వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పార్టీ కార్యకర్తలందరూ కేక్ కటింగ్ చేసుకుంటాం చాలా ముదావహం. వాస్తవంగా ఆమె ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒక వీరనారి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన భర్త మరణానంతరం ఆ దుఃఖాన్ని కూడా దిగమింగుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం తన కుమారుణ్ణి త్యాగం చేసింది. తన కుమారుణ్ణి, కుమార్తెని, తను. ఇప్పుడు ఒక చిన్న విరామం.